హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసీహెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ హార్వెస్ట్ అండి. అది ఒక స్పెషల్ కిడ్తోనే నేను చేయించబోతున్నాను. ఆ స్పెషల్ కిడ్ ఎవరంటే మా నందిని అండి. నందు అని పిలుచుకుంటాం మేము ముద్ది గాని. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నందిని. ఈరోజు మన కొత్త హార్వెస్ట్ చూడబోతున్నాం. మన ఆశ్రమం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కిడ్ అన్నమాట, ఫస్ట్ ఎంటర్ అయిన మా ఇంటి మహాలక్ష్మి. అలాగే మాకు ముగ్గురు మగపిల్లలేనండి, అలాగే ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మా ఆశ్రమం పెట్టినప్పటికీ ఆడపిల్లే ఫస్ట్ మా ఇంట్లో అడుగు పెట్టడం అనేది మాకు ఒక విశేషం. అలాగే ఈ మేడం గారు అంతా వాళ్ళ నాన్నగారు పార్టీ అండి. ఏదన్నా సరే చిన్నప్పటి నుంచి, ఊహ తెలియనప్పటి నుంచి మనతోనే ఉంది. వాళ్ళ నాన్నగారితోనే ఎక్కువ, తనతోనే ఉండేది ఎప్పుడు కూడా. అలాగే పెరిగిందండి, ఇప్పుడు ఇంత అయింది పాప. సో ఆ అమ్మాయితోని ఈరోజు ఒక స్పెషల్ హార్వెస్ట్ అండి. మీకు ఆల్రెడీ కనిపించే ఉంటాయి, లీవ్స్ ఏవో ఉన్నాయి కదా, ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఇవేమీ కాదండి, ఇది ఒక స్పెషల్ లీఫీ వెజిటబుల్స్ టైప్ అండి. అలాగే దీన్ని లెట్యూస్ అని కూడా అంటాము. నేను వేసింది అయితే గ్రీన్ అండ్ రెడ్ రెండు కూడా వేసుకున్నాను. ఇప్పుడు లెట్యూస్ కోసం మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం, అలాగే లెట్యూస్ అనేది హార్వెస్ట్ చేసుకుందాం. మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, లెట్యూస్ అనేది ఎంత హ్యాపీగా ఎంత ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు. ఇది చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉందండి. అసలు సీజన్ కాని సీజన్లో మనం పెంచుకోవడం, చిన్న ఎక్స్పెరిమెంట్ ట్రయల్ వేసాను, చాలా చక్కగా వచ్చింది. ఇది అనేది నాది సెకండ్ హార్వెస్ట్ అండి. ఆల్రెడీ ఫస్ట్ నేను హార్వెస్ట్ చేసుకున్నాను, కాకపోతే అది నేను వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు పిల్లలకి సలాడ్ చేద్దామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను, మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో నేను చేస్తున్నానండి. చూసారు కదండి, నాకు ఏ పాట దొరికితే ఆ పాట్లో నేను విత్తనాలు అనేది పెట్టుకున్నాను. ఇది ఒక వేస్ట్గా ఉంది చిన్నది, అలాగే ఇది కూడానండి, ఇందులో కూడా పెట్టాను. అలాగే మనం ఎప్పుడైనా నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకుంటాం కదండి, అలా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇది ఖాళీ అయిపోతుంది. ఇలాంటివి కూడా నేను వాడుకున్నాను. చూసారు కదా, ఇరిగిపోయిన పప్పు డబ్బాలు వీటిలో కూడా నేను వేస్ట్ చేయకుండా అన్నిట్లో కూడా నేను వేసుకున్నాను. చక్కగా ఎదిగి హ్యాపీగా మనం లెట్యూస్ అనేది ఈజీగా పెంచుకోవచ్చండి. ఇప్పుడు లెట్యూస్ నుంచి మనం విత్తనాలు ఎలా సేకరించాలో కూడా నేను చూపిస్తాను. ఇంత ఇలా పొడవైన తర్వాత విత్తనం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా, ఇగోండి విత్తనం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఇవి ఫ్లవర్స్ అవుతాయండి. ఫ్లవర్స్ అయిన తర్వాత ఫ్లవర్ అంతా ఎండిపోతుంది. ఫ్లవర్స్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయి. లాస్ట్ ఇయర్ నేను స్టోర్ చేసుకున్న విత్తనాలు అండి ఇవి. అవి కూడా మీకు ఒకసారి తర్వాత చూపిస్తాను ఇవి అయినా ఫ్లవర్స్ అయితే. సో ఇవన్నీ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కలిపి ఉన్నాయండి. ఒక్కొక్క విత్తనాలు అయితే మనకి ఓన్లీ రెడ్ వస్తాయి, ఇంకో విత్తనాలు అయితే ఓన్లీ గ్రీన్ వస్తాయి లీవ్స్ అనేవి. నేను రెండు కలిపి పెట్టాను కాబట్టి నాకు రెడ్ అండ్ గ్రీన్ కలర్స్లోని వచ్చినాయి. సో చూసారు కదండి, చిన్న హార్వెస్ట్. మీరు కూడా ఆనందించారని నేను అనుకుంటానండి. అలాగే ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన హెల్త్ని మనమే కాపాడుకుందాం. మన హెల్త్ కాపాడుకునేది మన చేతిలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రీనరీ అనేది మనం పెంచుకోవడం వల్ల మనకి మంచి ఆక్సిజన్ ఇస్తుంది కదండి. తప్పకుండా అందరూ కూడా మొక్కల్ని పెంచండి. పెరట్లో కానీ, ఇంటి బయట కానీ, ఇంటి ముందుని కానీ కూడా మొక్కలు పెంచుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటామండి. ఇప్పుడు ఆ మొక్కలు కొట్టేయడం వల్లే మనకి ఆక్సిజన్ లేకుండా అయిపోయింది. ఇన్ని బాధలు పడడానికి కారణమైతే అదే. సో అందరూ గ్రీనరీని పెంచడానికి ముందుకు రండి. ముందుకు వస్తే మన హెల్త్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం, కొద్దిగానా మనం సర్వైవ్ అవ్వగలం. చూసారు కదండి, లెట్యూస్ ఎంత గ్రీనిష్గా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ లెట్యూస్ అనేది 2 మంత్స్ క్రాప్ అండి. ఈజీగా మనం ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. ఇందులోని న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయండి, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలానే ఉంటుంది. ఇందులో మనకి అనేక రకాలైన విటమిన్స్ ఉంటాయండి, అలాగే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, అలాగే పొటాషియం కూడా ఎక్కువ ఉంటుందండి మనకి. ఇది కోల్డ్ క్లైమేట్లో చాలా బాగా ఎక్కువగా గ్రో అవుతుంది. బట్ సమ్మర్ సీజన్ అయితే మనం కొంచెం కేర్ తీసుకోవాలి. ఇది మనకి వేడిని కూడా తగ్గిస్తుందండి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా మనకు చేస్తుంది, హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఇవన్నీ కూడా మనం కట్ చేసుకొని పిల్లలకి రుచికరమైన సలాడ్ చేస్తానండి. ఆ క్లిప్ కూడా నేను వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే లెట్యూస్ ఈ ప్లాంట్స్ కూడా ఎక్కువగా నేను గ్రో చేస్తున్నాను. ఇది కొత్త రకం సీడ్ కదండి, గివ్ అవేలో కూడా పెడితే బాగుంటుందని.
కాకపోతే మీరు అప్పుడే ఆశించద్దు, ఒక 2-3 మంత్స్ పడుతుంది ఇది. చక్కగా ఇందులోని నువ్వులు వేయించాను, అలాగే పలుకులు వేయించాను, అలాగే మన తోటలో ఉన్న పుదీనా ఇవన్నీ కూడా చక్కగా సలాడ్ చేశాను. గార్నిష్ కోసం కొంచెం నువ్వులు వేయించిన నువ్వులు ఇలా కొంచెం గార్నిష్ చేశాను. అలాగే ఇందులో మనం క్యారెట్ కూడా మొన్న హార్వెస్ట్ చేసుకున్నాం కదండి అవి, అలాగే ఈ కీరా కూడా కోసి ఇందులో వేసాను. సలాడ్కి బాగుంటుంది టేస్ట్ అని. మరి ఉంటానండి సమస్తలోక, సుఖినో భవంతు.